వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జగద్గురువులు ఆదిశంకర భగవత్పాదుల వారు ప్రశ్నోత్తర మణిరత్నమాల అనే పేరుతో ఒక నీతి శాస్త్రాన్ని అందిస్తున్నారు. ఇది ప్రాచీన వేద ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని ఇక్కడ ప్రశ్నోత్తరాల రూపంలో అందిస్తున్నారు. గనక ఈ ఋషివాక్యాలు మనందరికీ శిరోధార్యాలు, జీవితంలో అనుసరణీయాలు. ముముక్షునా కిం త్వరితం విధేయం సత్సంగతి నిర్మమత ఈశభక్తి. మోక్షం కావాలనుకునే వాళ్ళు ఆలస్యం చెయ్యకుండా చేయవలసినదేమిటి? ఇందులో త్వరితం అని ఒక మాట అంటున్నారు. అంటే చెప్పబోయేది రేపు చూసుకుందాం, మాపు చూసుకుందాం, వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా చేద్దాం అని వాయిదాలు వేయడం కాదు. త్వరితం తరించాలనుకోవాలంటే త్వరితం అనేది చాలా ప్రధానం. అందుకే తరించుట దానికి త్వరితమే సమాధానం. త్వరితం అనే మాటలోనే వెంటనే అంటున్నారు. ఇక్కడ వెంటనే ప్రారంభించాలి. ఎప్పుడది అంటే విన్న వెంటనే. ఇలాంటి వాటికి ముహూర్తాలు కూడా చూసుకోకూడదండి. వినడం ఆలస్యం, ప్రారంభించాలి. కానీ మోక్షం కావాలనుకునే వాళ్ళు త్వరితంగా సాధించవలసింది ఏమిటంటే, ముందు సత్సంగతి, రెండవది నిర్మమత, మూడవది ఈశభక్తి. ఈ మూడు కావాలి. ముందు సత్పురుషులతో సాంగత్యం, ఇది చాలా ప్రధానమైన అంశం. అటువంటి సాంగత్యం మన ఆలోచన విధానాన్ని మారుస్తుంది, మన జీవించే పద్ధతిని తీర్చిదిద్దుతుంది. అందుకు ముందుగా కావలసింది సత్సాంగత్యం. రెండవది నిర్మమత, ఏ విషయములపైన కూడా మమకారం లేకుండా ఉండడం అనేది రెండవది. మూడవది ఈశభక్తి, పరమేశ్వరుని యందు భక్తి కలిగి ఉండుట. ఈ మూడు ఉంటేనే వాడు ముముక్షు అవుతాడు, అంటే మోక్షం కావాలనుకునేవాడు అవుతాడు. అందుకే మోక్షాకాంక్ష కలిగిన వారు ఈ మూడింటిని సాధించాలి అని చెప్తూ తర్వాతి ప్రశ్న సమాధానాల్లో లోకరీతులను కూడా చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే తరించాలంటే లోకం వేరు, లోకేశ్వరుడు వేరు కాదు. లోకంలోనూ ఉన్న మనం లోకంతో ఎలా మెలగాలో తెలుసుకుంటే, ఎలా మెలిగితే లోకేశ్వరుడు అనుగ్రహం పొందగలమో కూడా గ్రహించగలం. అందుకే చెప్పే ప్రశ్న సమాధానాలన్నీ కూడా లోకంలో మెలగవలసిన తీరును కూడా తెలియజేస్తూ ఉంటాయి, లోక రీతులను కూడా అందిస్తూ ఉంటాయి. లఘుత్వమూలంచ కిమర్థితైవ గురుత్వమూలం యదయాచనంచ. లఘుత్వం అంటే చులకన ధనానికి కారణమేమిటి అంటే యాచన అన్నారు ఇక్కడ. ఎప్పుడైనా ఎవరిని అడుక్కుంటే వెంటనే మనం చులకనైపోతాం ఇక్కడ. అందుకే అడిగేవాడు చులకనైపోతాడు, ఇది తెలుసుకోవాల్సినది. అందుకే వీలైనంత వరకు ఎవరిని యాచించకుండా జీవించడం అనేది చాలా ప్రధానమైనది. మనం కష్టంతో ధర్మంతో శ్రమించి సంపాదించుకునేది ఒక గర్వాన్ని, తృప్తిని కలిగిస్తుంది. అలా కాకుండా ఇతరుల దయ మీద ఆధారపడుతూ వారు ఇస్తేనే జీవించడం ఉన్నదే, అది తప్పకుండా మనం తక్కువ పరుస్తుంది. ఒక్కొక్కసారి మన అవసరం కోసం, అవసరం ఉన్నా లేకపోయినా వాడి ముందు తగ్గిపోతూ ఉంటాం. అందుకు మనిషి చులకనైపోతూ ఉంటాడు. ఆ చులకన ధనం క్రమంగా వ్యక్తిత్వాన్ని కూడాను నిలబెట్టదు, బలపరచదు. అందుకే తేలిక ధనానికి కారణం యాచన అని చెప్తున్నారు. మరి గురుత్వ కారణం ఏమిటి అంటే, గొప్పగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, ఎవరి ముందు చెయ్యి చాపకుండడమే గొప్ప జీవితము అని చెప్తున్నారు ఇక్కడ. అంతకంటే గౌరవనీయం మరేమీ లేదు ఇక్కడ. ఎప్పుడైతే అడగడం మొదలుపెట్టామో గర్వం పోతుంది, అది లేకుండా జీవిస్తే అదే గౌరవము అని చెప్తున్నారు. అందుకే ప్రతి మానవుడు కూడా ఆ విధంగా జీవించడానికి ప్రయత్నించాలి తప్ప, అవతల వారి యొక్క దయాభిక్షం వల్లనే మా జీవితాలు వెళ్లమారిపోతాయి అనుకోకూడదు, అలా వెళ్లమారిపోవాలని కూడా భావించకూడదు. ఈ రెండు ప్రశ్నల్లో కూడా గౌరవకరమైన జీవితం ఎలా ఉండాలో చెప్తున్నారు. జాతో హి కో యస్య పునర్న జన్మ. ఎవడి జన్మ సార్థకము అంటే, మరొక జన్మ ఎవడికి లేదో వాడి జన్మే సార్థకము. చాలా అద్భుతమైన సమాధానం చెప్పారు ఇక్కడ. అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడానికి ఇచ్చిన అవకాశమే ఈ జన్మ. ఈ జన్మను చక్కగా వినియోగించుకోగలిగితే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. కనుక ఎవడైతే తన జన్మని మరో జన్మ లేకుండా ఉండడానికై ఆధ్యాత్మిక సాధనకి వినియోగిస్తాడో వాడి జన్మే సార్థకత అన్నారు. దీన్ని బట్టి మోక్షం పొందడానికి సాధన చేసేవాడి జన్మే జన్మ. ఎందుకంటే మోక్షం అంటే మళ్ళీ పుట్టకపోవడమే. అందుకు మళ్ళీ పుట్టకుండా ఉండే స్థితి అనగా మోక్షము, దానికోసం ఎవడైతే ఈ జన్మని వినియోగించుకుంటున్నాడో వాడి జన్మే జన్మ. అదేవిధంగా అమృతుడెవడు అంటే మృతి లేనివాడు ఎవడు అంటే, మళ్ళీ మరణం పొందని వాడు అన్నారు. ఇందులో కూడా గొప్ప విషయం అంటే, ఇందాక ప్రశ్న సమాధానం కొనసాగింపనే భావించాలి ఇక్కడ. ఎవడయ్యా మృతి లేనివాడు అంటే మళ్ళీ మరణం పొందని వాడు అన్నారు. దీని అర్థం ఏంటంటే, మళ్ళీ పుడితే కదా మళ్ళీ మరణం అంటూ ఉంటుంది. ఎప్పుడైతే మోక్షం వచ్చిందో మరి పుట్టడు అంటే మళ్ళీ మరణించని అర్థం. కానీ ఈ జన్మ ఒక్కటే మృత్యువుతో పూర్తయిపోతుంది, మరి వాడికి జన్మ ఉండదు. అంతేకాదు
ఈ జన్మలో మోక్షం లభిస్తే వాడు మరణించినా అయ్యో నేను మరణించేనని అజ్ఞానం వాడికి ఉండదు. ఎందుకంటే మరణించింది శరీరమే, వాడు ముక్తి పొందాడు కనుక వాడు మృతులేదనే చెప్పుకోవాలి. అందుకే ఈ జన్మలో ఎవడైతే మోక్షాన్ని పొందుతున్నాడో వాడే అమృతుడు, వాడికి మరణం లేనివాడు అని చెప్తూ, ముకోస్తికోవ బధిరశ్చకోవ వత్తుం నయుక్తం సమయే సమర్థం తథ్యం సుపథ్యం నశృణోతి వాక్ష్యం. మూగవాడవడు చెవిటివాడవరు చెప్తున్నారు. అంటే వికలాంగులు అంటే నిజంగా వీల్లేనండి, ఇక్కడ అవయవాలు పనిచేయని వాళ్ళు కారు, బుద్ధులు సరిగ్గా లేకపోతే అదే పెద్ద వికలాంగం. దాన్ని ఇక్కడ వివరిస్తూ, మూగవాడు ఎవరు అంటే సరైన సమయంలో సరియైన మాట చెప్పలేని వాడు మూగవాడు. అదేవిధంగా మంచి వాక్యాన్ని చెవి పెట్టని వాడు చెవిటివాడు అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత వాక్యాల్లో తత్వం కిమేకం శివమద్వితీయం, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. నిజమైన తత్వం ఏది, ఒకే ఒక్క తత్వం ఏది అంటే అద్వితీయమైన శివతత్వం అని ప్రతిపాదన చేస్తున్నారు భగవత్పాదులు వారు.